కొంత అధికార పార్టీకి కావచ్చు కాంగ్రెస్ పార్టీతో పాటు మరోవైపు బీజేపీ పార్టీ అభ్యర్థుల ఉత్సాహంతో ఉన్నారు ఉత్కంఠ సాగుతున్నటువంటి ఓట్ల లెక్కిపో ప్రక్రియలో ప్రతి ఒక్కరు తనమురుగలు అవుతున్నారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తామంటే ఎవరు సమాచారం కోసం మిమ్మల్ని మున్ముందు కాంటాక్ట్ చేస్తాం సో మచ్ రాజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏర్పాట్లపై ఏ స్థాయిలో కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లు దానిపై డీటెయిల్డ్ లైవ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి రాజు రిపోర్ట్ ఇప్పటి ఇప్పటివరకు మనం చూసాం ఇక హైదరాబాద్లో ఏ విధంగా కౌంటింగ్ కొనసాగుతుంది ఏంటి అనేటువంటి దానికి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది దాంట్లో ఉన్నటువంటి ఏర్పాట్లను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా పద్నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ జిల్లాలో అంటే హైదరాబాద్ జిల్లాలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉంటే ఖైరాబాద్ జూబ్లీస్ నియోజకవర్గాల ఓట్లను యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు మిగిలిన పదమూడు నియోజకవర్గాలకు విడివిడిగా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు రంగారెడ్డి జిల్లాలో నాలుగు మిగిలిన జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు ఇక ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి కౌంటింగ్ ఏర్పాట్ల పైన కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత గురించి ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి పని లేదు అభ్యర్థుల్లో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అభ్యర్థుల మద్దతుదారులో కూడా ఎలాంటి టెన్షన్ అవసరం లేదు బికాజ్ ఎందుకంటే డెబ్బై ఒకటి శాతానికి పైగా నమోదైనటువంటి ఈ పోలింగ్ని ఎలాగైతే ప్రశాంతంగా నిర్వహించామో కౌంటింగ్ని కూడా అదే స్థాయిలో ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పి సిఇ వికాస్ రాజ్ చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద మూడు అంచెల్లో భద్రత ఏర్పాటు చేశారు మొత్తం నలభై తొమ్మిది కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద టోటల్గా మూడు అంచెల భద్రతా కేంద్రాలు ఏర్పాటు చేశారు పదిహేడు వందల అరవై ఆరు లెక్కింపు టేబుల్లు నూట ముప్పై ఒకటి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది కాసేపటి క్రితమే అంటే సరిగ్గా ఎనిమిది గంటలకి నూట ముప్పై ఒకటి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ దగ్గర పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ప్రారంభమైంది కాసేపట్లో అంటే పది పదిహేను నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఎవరు ముందంజలో ఉన్నారనేటువంటి ఫలితం మనకు వచ్చేస్తుంది ఆ ఫలితం వచ్చేలోపు ఈ మూడంచెల భద్రత గురించి కనుక మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే స్ట్రాంగ్ రూమ్ వద్ద అంటే ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో వాటి వద్ద ఇప్పటి వరకు నలభై కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు సో అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు మొత్తం అంతా కూడా వాటిని అత్యంత భద్రత మధ్య తీసుకొచ్చారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయిపోయినటువంటి తరువాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది సమయానికల్లా ఎయిట్ కల్లా గనక రైట్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయితే జరుగుతోంది హాట్ సీట్గా ఉన్నటువంటి కామారెడ్డిలో బీజేపీ ముందంజ ముందంజలో ఉంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కేసీఆర్ వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది అలాగే కరీంనగర్లో కూడా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పోస్టల్ బ్యాలెట్లలో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది బహదూర్పురాలో కూడా బీఆర్ఎస్ వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తుంది ఇట్లా చూసుకుంటే ఓవరాల్గా ఎనిమిది స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో సో పోస్టల్ బ్యాలెట్ ఎయిట్ థర్టీ కల్లా పూర్తయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఒకవేళ కనుక పూర్తి కాకపోతే ఎయిట్ థర్టీ నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది సమాంతరంగా ఇందాక చెప్పుకున్నట్టు ప్యారలల్గా అటు పోస్టల్ బ్యాలెట్ ఇటు ఈవీఎంల మెషిన్ల కూడా ఓటింగ్స్ అనేటువంటిది చాలా కీలకంగా ఉన్నాయి పూర్తిస్థాయి ఫలితాలు వచ్చేటువంటి అప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని కనుక మనం ఒకసారి మరొకసారి పరిశీలించినట్లయితే ఆయా సర్వే సంస్థలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటింగ్ పల్స్ని పట్టుకొని ఏ విధంగా అయితే తమ ఎగ్జిట్ పోల్స్ని ఉన్నాయి అనేటువంటిది ఒకసారి కనుక చూసినట్లయితే ఇండియా టుడే మై యాక్సిస్ కాంగ్రెస్కు నలభై ఎనిమిది నుంచి అరవై నాలుగు బీఆర్ఎస్కు నలభై నుంచి డెబ్బై తొమ్మిది బీజేపీకు ఏడు నుంచి పదమూడు స్థానాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పి తన ఎగ్జిట్ పోల్స్ని చెప్పింది న్యూస్ యాక్స్ ముప్పై నుంచి నలభై కాంగ్రెస్ అరవై నుంచి డెబ్బై బీఆర్ఎస్ అలాగే బీజేపీకి ఏమి ఇవ్వలేదు టైమ్స్ నవ్వు గనక